మనం చిన్నప్పుడు గడియారాలు కొనుక్కునే స్తోమత లేకున్నా సమయం ఉండేది. కానీ ఇప్పుడు గడియారం కొనుక్కునే స్తోమత ఉంది, అయితే సమయమే లేదు కదా. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వాటికి సంజాయిషలివ్వకు, నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, ఆలస్యం ఉన్న చోట వ్యక్తపరచకు, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు, చులకనగా చూసే చోట చొరవ చూపకు, జాలిపడిచ్చే పలకరింపులకు ప్రేమకు జోలె పట్టకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చెయ్యకు. ముఖంపై చిరునవ్వు ఉంటేనే సమాజం మనం అనుకున్నట్లు ఉంటుంది, ఎందుకంటే కన్నీటిని కంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడవు కాబట్టి. నిజాయితీ గల మనిషిని మోసం చేయడం అంటే చేతిలో రత్నాన్ని విసిరేసి రాయిని పట్టుకున్నట్లే. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు, ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు, నీది కాని దేనిమీద నేను తినేసేంత ప్రేమ అభిమానం ఏదీ పెంచుకోకు. మనిషి ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు. పర్వతాల నుంచి ప్రవహించే నది నేటిదాకా ఏ మనిషిని అడగలేదు కదా సముద్రం ఎంత దూరం అనే విషయాన్ని. సమయం పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు, అందుకే ఎవరిని ఎప్పుడూ అవమానించకూడదు. మనం శక్తివంతులై ఉండొచ్చు, కానీ సమయం మనకంటే శక్తివంతమైనదని మర్చిపోకూడదు. ఎదుటి వ్యక్తిపై ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే ఎవరికి తెలుసు ఎలాంటి బాధను వారి మనసులో మోస్తున్నారో. ఇతరులకు నువ్వు చేసిన మేలును మర్చిపో, కానీ నీకు ఇతరులు చేసిన మేలును మాత్రం నిద్రలోనూ మర్చిపోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.